హలో గైస్, నమస్తే నమస్తే. నేను మీ జశ్వంత్. ఏంటి ఇడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని స్టైల్ దొప్పుతున్నాడు అనుకుంటున్నారా? చాలా క్లియర్ స్కై, సూర్యుడు ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్. ఈ వీడియోలో మనం యూనివర్సిటీ అకామిడేషన్ చూపిద్దాం అనుకుంటున్నా. ఇదిగోండి, అడ్రస్ వచ్చేసి ది ల్యాండింగ్ వెస్ట్ మాన్యుమెంట్ అంటారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ మన ల్యాండింగ్ అపార్ట్మెంట్స్ అన్నమాట. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ డేటన్ స్టూడెంట్స్తో పాటు అమెరికన్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. సో ఎవరైనా ఉండొచ్చు అన్నమాట. మన అకామిడేషన్ వచ్చేసి, నమస్తే గురుదా, అది మన ఫ్రెండీడు. మన అకామిడేషన్ వచ్చేసి $3,400. $3,400. ఇప్పుడు మన అకామిడేషన్ ఎలా ఉందో, ఎలా ఉంటుందో చూపించబోతున్నా. లెట్స్ గో. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు భయ్య మైండ్ పోయింది. వెనక చూస్తే BMWలు, టెస్లాలు, అటువైపు చూస్తే డాడ్జ్, అంటే ఫ్రంట్ సైడ్ అది కూడా చూపిస్తా. యా, సో 217 ఇది మన రూమ్ అన్నమాట. సో బయట వ్యూ ఇలా ఉంటుంది బ్యాక్ నుండి, చూసారు కదా. ఇవన్నీ మనమే, అంటే ల్యాండింగ్ అపార్ట్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు లోపల పోతున్నాం. నా ఛానల్లో థర్డ్ వీడియో వచ్చేసి టెంపరీ అకామిడేషన్ చూపించా, అది మస్తు గలీజ్ ఉంది. ఇది యూనివర్సిటీ అకామిడేషన్ కదా, కొంచెం నీట్గా ఉండాలి. ఒక 5 మినిట్స్ టైం ఇస్తే మొత్తం క్లీన్ చేసి అప్పుడు చూపిస్తా. యా, మనిషి బ్రతుకింతే. అకామిడేషన్ కాస్ట్ వచ్చేసి టోటల్ $3,400. ఇంకో 2 ఏరియాస్ ఉన్నాయి, ఒక డెర్వింగ్ టౌన్ కామన్ అని, ఇంకో డేటన్ టవర్స్. అవి వచ్చేసి $4,200. మన అకామిడేషన్ లో ఒక లివింగ్ రూము, ఒక కిచెన్, 3 బాత్రూమ్స్, 2 బెడ్రూమ్స్, ఒక స్టోర్ రూమ్. సో ఇవి అన్నమాట ఉంటాయి. ఇదేమో బ్యాక్ డోర్, మన ఫ్రంట్ డోర్ నుండి వద్దాం. సో ఫ్రంట్ సైడ్ నుండి ఇట్లా ఉంటుంది అన్నమాట వ్యూ. ఇట్లుంటది అన్నమాట. ఇదే మన లివింగ్ రూమ్ అన్నమాట. 2 బెడ్స్, ఒక సోఫా, ఈ చైర్ కూడా అలా ఇచ్చారు. ఈ 2 బెడ్స్ ఇక్కడ ఉండాల్సినవి కాదు, పైన ఉండాల్సినవి. పైన నుంచి కింద పడదొబ్బాం అన్నమాట. స్టడీ చైరు, స్టడీ టేబుల్, కానీ దాని మీద ఎప్పుడు చదవం, అది వేరే విషయం, ఇక్కడే చదువుతాం. ల్యాంప్ మేమే కొన్నాం, $10 పడింది, వాల్మార్ట్లో అనుకుంటా. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, యూజ్ చేసుకోండి. వచ్చేసి మన వైఫై సెటప్ అన్నమాట, స్పెక్ట్రమ్ వైఫై. ఈ స్పెక్ట్రమ్ వైఫై వచ్చేసి మేమే సెటప్ చేసుకున్నాం. అంటే ఫస్ట్ మంత్ ఇన్స్టాలేషన్ ప్లస్ బిల్ $76 పడింది. నార్మల్గా అయితే $50 వైఫైకి, $5 రౌటర్కి అనమాట. ఎలా బై చేసామంటే, ఈ ల్యాండింగ్ కమ్యూనిటీ యొక్క బిల్డింగ్ ఉంటుంది ఇక్కడ, అక్కడే స్పెక్ట్రమ్ వైఫై ఆఫీస్ ఉంటుంది. ఆడికి పోయి $76 పే చేసిన తర్వాత 3 డేస్లో డెలివరీ వచ్చింది ఆ బాక్స్తో. మేమే ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాం. వాళ్ళు చేయాలంటే ఎక్స్ట్రా పైసలు అవుతాయి. వచ్చిన ఫస్ట్ రోజు పెద్ద బాక్స్తో ఈ బెడ్షీట్స్, ఈ పిల్లో ఇంకా చాలా ఇచ్చారు. వాటితో పాటు అందులో షేవింగ్ కిట్, బ్రష్, టూత్ పేస్ట్, ఇంకా ఇంకేమి ఇచ్చారు డార్లింగ్, షవర్ కర్టెన్స్ ఇచ్చారనమాట. బొంగు ఊరికనే మిగిలేదు, మేము $3,400 పే చేస్తే ఇచ్చారు వాళ్ళు. ఈ లివింగ్ రూమ్ దగ్గరే మనకి క్లాసెట్ ఉంటుంది బట్టలు దాచుకోనికి, ఇదన్నమాట క్లాసెట్. క్లాసెట్ ఇచ్చాడు, ఇంత లైట్ లేదు, ఏమీ లేదు. ఇది మన హీటర్ అన్నమాట, ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకుంటాం. మోస్ట్లీ ఆఫ్లో పెట్టుకుంటాం, ఎప్పుడైనా ఎక్కువ చలి పెడితేనే ఆన్ చేస్తాం, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్లు దోలుతీరుతుంది. ఇప్పుడు మన కిచెన్ చూద్దాం. ఇదన్నమాట మన కిచెన్, మన చెఫ్ అన్నమాట, మోస్ట్లీ మనోడే చేస్తాడు. చూడండి ఏవేవో చేసి ఏం చేస్తున్నాడో తెలీదు. చూసా ఆ ప్రెజెంటేషన్ అట్లుంటుంది అన్నమాట మనోడితో. సో ఇది గ్యాస్ స్టవ్, ఇక్కడ వచ్చేసి మన మసాలాస్ ఇవన్నీ దాచుకుంటాం. ఇక్కడ ఏం పెట్టాం కూడా గుర్తులేదు, ఇది కూడా వేస్టే. ఇవి వచ్చేసి మన స్పూన్లు, గరిటెలు, చెంచాలు ఏమి ఉంటాయి కదా, అట్లా దాచుకుంటాం అన్నమాట. వచ్చిన ఫస్ట్ రోజు పెద్ద డబ్బాతో ఇచ్చారని చెప్పినా కదా, ఆ డబ్బా ఇదే. మేము డస్ట్బిన్ లెక్కన యూజ్ చేసుకుంటున్నాం. మన కిచెన్లో ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్, ఆ పైన సిమ్ని, ఇంకా
అక్కడ మైక్రోవేవ్, ఇక్కడ మైక్రో ఓవెన్, ఇక్కడ డిష్ వాషర్ అన్నీ ఉంటాయి. అఫ్ కోర్స్ రెండు సింకులు కూడా ఉంటాయండి. వంట చేసినప్పుడు చెత్త ఎక్కడ పడేయాలో తెలియక ఇక్కడ ప్రతిసారి క్రోగర్కి వెళ్ళినప్పుడు బ్యాగులు ఉంటాయి కదా, ఆ బ్యాగులు ఇక్కడ పెట్టి ఇందులో చెత్త వేస్తామన్నమాట. ఈ కింద జనరల్లీ డోర్స్ అన్నమాట, ఇక్కడ ఏవేవో స్టోర్ చేసుకుంటాం. పొటాటోస్ ఉన్నాయి, ఇక్కడ ఏమి ఉంటాయో తెలీదు. ఇక్కడే క్రోగర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ డోర్ ఒకటి ఇరిగిపోయింది, వాడు ఎంతవరకు వచ్చి ఫిక్స్ చేయలేదు. పైసలు మాత్రం కరెక్ట్ టైం తీసుకుంటారు. ఆ ఫ్రిడ్జ్ మీద బ్రెడ్లు ఇంకా పొరాటోలు ఏవేవో ఉంటాయి. ఈ పైన వచ్చేసి ఏమి ఉండదు, ఇందులో మస్తు సరుకు ఉంటాయి. ఇవన్నీ పచ్చళ్ళు అన్నమాట. అది పెరుగు డబ్బా, ఇది పాల డబ్బా, ఇంకేవేవోలండి. ఇవి వచ్చేసి వెజ్జీస్, ఇవి చికెన్ నగ్గెట్స్. సో అది ఇక్కడ కాన్ఫిడెంట్గా ఇవి పెరుగు డబ్బాలు అనుకుంటున్నారు కదా, పెరుగు డబ్బాలు కావు అవి. అందులో పచ్చళ్ళు ఉంటాయి, చికెన్ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి. ఇది క్లాసెట్ చూపించా కదా. ఈ సెకండ్ డోర్ వచ్చేసి బాత్రూమ్ అన్నమాట, చిన్న బాత్రూమ్ ఇది. ఇది మన లైట్, అది మన మిర్రర్, అదనమాట. ఇది చాలా చిన్నగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పైన ఇంకో టూ బాత్రూమ్స్ ఉంటాయి, అవి పెద్దగా ఉంటాయి, అవి చూపిస్తా. ఈ మన థర్డ్ డోర్ వచ్చేసి హీటర్ కదనమాట. ఈ సెటప్ అంతా మన ఇంట్లోనే ఉంటుంది. ఇది మన రైస్ బ్యాగ్, ఇక్కడ ఎందుకు ఉందో తెలీదు. మన ఫోర్త్ గది వచ్చేసి వాషింగ్ మెషిన్ డ్రైయింగ్ రూమ్ అన్నమాట. ఇక్కడ లైట్ ఇచ్చాడు, ఇక్కడ లైట్ ఎందుకు ఇచ్చాడు తెలీదు, ఇయ్యాల్సిన దగ్గర ఇయ్యలేదు. ఇది వాషింగ్ మెషిన్, ఇది డ్రైయర్. అక్కడ మన టైడ్ సంథింగ్ ఏముంటాయి కదా, అవన్నీ అక్కడ దాచుకుందాం. సో ఇది వచ్చేసి మన స్టోర్ రూమ్ అన్నమాట. ఆ డబ్బాలో మన వాడేసిన బట్టలన్నీ ఇక్కడ పెట్టుకుంటాం, అదన్నమాట. ఇది మన రైస్ బ్యాగ్ ఇప్పుడు యూజ్ చేస్తుంది. ఇప్పుడు మనం పైకి పోదాం. ఇది మన షూస్ దాచుకునే గది అన్నమాట. ఇక్కడ ఎవడ దాచుకోడు, ఇక్కడ కొన్నే ఉంటాయి. అక్కడ కింద చూసారా, అక్కడ ఇంకా వాళ్ళ రూమ్లో ఉంటాయి, వాళ్ళ రూమ్స్లో ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మన వన్ ఆఫ్ ది బెడ్రూమ్స్ అన్నమాట. తమ్ముడు బండి పక్క పార్చి. అంత మాట ఇక్కడ చూసారా, ఇది అన్నమాట మన బెడ్రూము. ఇక్కడ ఒకటే బెడ్ ఉంది, ఇక్కడ ఇంకో బెడ్ ఉండాల్సింది, మేము కింద పడేస్తామని చెప్పా కదా. ఇదంతా జార్మెట్ అయ్యే ఫ్యాన్స్ అన్నమాట వీళ్ళు, అది. సో ఈ బెడ్రూమ్ నుండి వ్యూ ఎట్లుంటది, మిట్టయ్యా మిట్టయ్యా జారు మిట్టయ్యా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. పైన ఒక క్లోజెట్ ఇచ్చారు, ఆ క్లోజెట్ ఇట్లా ఉంటుంది, కింద చూపించావు కదా సేమ్. డస్ట్బిన్కి పైసలు బొక్క అని చెప్పేసి క్రాకర్లో ఆర్ వాల్మార్ట్లో కవర్ దొబ్బేసి ఇలా పెట్టుకొని అందులో చెత్త వేస్తాం అన్నమాట. ఇందులో వాడేసిన బట్టలు, ఇది వాడే ఇచ్చాడు అన్నమాట, అందులో ఏవేవో ఉంటాయి. సో అది నెక్స్ట్ రూమ్కి వెళ్దాం. సో ఆ ఫస్ట్ బెడ్రూమ్ పక్కనే బాత్రూమ్ అన్నమాట. సో ఈ బాత్రూమ్ ఎట్లుంటుంది, ఆ షవర్ కట్ట అని చెప్పాను కదా, ఇది వాళ్ళే ఇచ్చారు ఆ పెద్ద డబ్బాలో. సో ఎట్లుంటుంది, ఈ మ్యాట్ వచ్చేసి, ఇది యాక్చువల్లీ మ్యాట్ కాదు టవలు, ఇది కూడా వాళ్ళే ఇచ్చారు. మ్యాట్ కొన్ని పైసలు బొక్క అని చెప్పి అలా యూజ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మన సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. ఎట్లుంటుంది ఈ మిర్రర్, మేమే కొనుక్కున్నాం. ఈ మిర్రర్ ఎంత పడింది డార్లింగ్? $7 అంట. ఓకే. సో ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చాడు. వ్యూ ఎట్లుంటుంది, మన వాళ్ళు చదువు బెడ్లు అన్నమాట. February 14 అందరికి ఏవో ఉంటే మన వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మన వన్ ఆఫ్ ది క్లాసెట్స్ అన్నమాట, అది. ఇది కూడా ఇంకో క్లాసెట్. ఏంది ఇది వెళ్తలేదు. ఓకే. ఈ షూస్ చూసారు ఎట్లా పడేశారు, ఇవన్నీ షూస్ రూమ్లో ఉండాల్సినవి ఇక్కడ ఉన్నాయి. బుల్షిట్ గైజ్ వీళ్ళు. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అది ఎట్లుంటుంది అన్నమాట.
ఈ టవల్ కూడా వాళ్ళే ఇచ్చింది స్టార్టింగ్ లో, చెప్పాం కదా అది కూడా ఎట్లానే వాడేస్తున్నాం. ఇక్కడ టిష్యూస్ కూడా అయిపోయి, పరిస్థితి ఏందో అర్థమైతలేదు. రూము నాలా క్లీన్ గా ఉంచుకోవడానికి చూడండి, అర్థమవుతుందా? ఇది నీ రూమ్ కాదు అన్నమాట మన రూమ్ టూర్. ఇప్పుడు మన పక్క రూమ్ కి వెళ్దాం. అదే చెప్పినా కదా అమ్మాయిలది చాలా నీట్ గా ఉంటది. 2-1 అన్నమాట. ఇట్లా తీసిపోతే స్టార్టింగే మనకి దేవుళ్ళు ఉంటాయి. చూసారా ఎంత నీట్గా ఉంది. ఒక పద్ధతి, ఒక ప్లానింగ్. ఇది కిచెన్, అది లైట్. ఏది లైట్ యాడ్స్ వచ్చింది, అదేదో మ్యాటర్. ఇది హాల్. వీళ్ళకైతే పొయ్యిలో కర్రలు పెట్టుకొని మంట పెట్టుకొని కూడా ఇచ్చినారు, మాకు అది ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదో తెలీదు. ఇది ఒక బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ అన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉంది. ఈ స్పైడర్ మ్యాన్ బొమ్మ ఎందుకు ఉందో తెలీదు. స్పైడర్ మ్యాన్ కాదు, మిక్కీ మౌస్. అదే మిక్కీ మౌస్ అంట. స్ప్రెడ్ యువర్ వింగ్స్ అండ్ ఫ్లై. ఓకే, అదిదా మ్యాటర్. అట్లుంటుంది మా అకామిడేషన్. చెప్పా కదా $3,400 మస్తు ఎక్కువ. ఆ పైసలతో న్యూయార్క్లో రిచ్గా బతకొచ్చు. కానీ ఏం చేయలేం, ఫస్ట్ సెమిస్టర్ వాడు నెససరీ పెట్టేశాడు కాబట్టి మూసుకొని వచ్చాం అందరం. సో అది, ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మావా.